కిరణము ఒక పలకల గాజు కడ్డీ ఉంటుంది. మామూలుగా సూర్యకిరణం ఆ గాజు కడ్డీలు కనపడితే నాలుగు రంగులు బయటికి వస్తాయి. అదే విధంగానే మనోబుద్ధి చిత్త అహంకారం అనే ఈ నాలుగు ముఖాలు కలిగిన నాలుగు పక్షాలు కలిగినటువంటి ఈ గాజు కడ్డీపైన పడడం వలన ఏది ఆత్మకిరణం ఆత్మ ప్రకాశం అందులో పడడం వలన ఈ నాలుగు ఏమైందంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా తయారైంది. శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా తయారై సూక్ష్మ శరీరం అయింది. సూక్ష్మ శరీరం అయిన తర్వాత స్థూల శరీరంలో కూడా అదే ఉంటూ అది ఈ ప్రపంచం అంతా కనబడుతుంది. కానీ పలకల గాజు కడ్డీలో సూర్యకిరణం పడిన దాని వలన నిజంగా రంగులు ఉన్నాయా? రంగులు. ఇంకొక విషయం కూడా, తూర్పు సూర్యుడు ఉండి పరమట వైపు మేఘాలుండి లైటు అనగా చాలా తక్కువ పుష్ప మరి దాన్ని మంచు మాదిరిగానే వర్షం పడుతూ ఉంటే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఇంద్రధనస్సు కనపడిందా? ఉంటుందా? అది శాశ్వతమా? రంగులు శాశ్వతమా? కాదు. ఇన్ని ఉపమానాలే చెబుతారు. ఇంతకు ఏం చెబుతున్నారు వీళ్ళు? ఈ జగత్తు సత్యం కాదు. మనమందరం ఏమంటున్నాము? ఈ జగత్తు సత్యం అంటున్నాము. సత్యం అనుకున్నవాడు ప్రపంచ అజ్ఞాని, వాడు ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటాడు. సత్యం కాదనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అది కాదు. కనుక దీనిపైన నీకు ఆసక్తి ఉండకూడదు. ఎందువలన ఉండకూడదు? ఘనముగా భాగ్యం ఎంత కలిగినా గోచి మాత్రం పైన గునుచుపోడు, ఎర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసడి వారికి పరమసుఖము అని మనకు శతక కవులు చెప్తూ ఉన్నారు. అదే విషయాన్ని శంకరాచార్యులు కూడా చెప్పారు. నువ్వు హాయిగా మహాభాగ్యవంతుడిగా ఉండాలంటే అనేకమైన బిల్డింగులు, ఆస్తులు, పాస్తులు, బంగారు, కనకము, కాంత, కిరీటాలు అవసరం లేదయ్యా. నువ్వు భాగ్యవంతుడంటే ఎవరు నిజమైన భాగ్యవంతుడు అంటే కౌపీనవంత కలు భాగ్యవంత అని ఐదు శ్లోకాలు రాశాడు ఆయన. కౌపీనవంత కలు భాగ్యవంతుడు అంటాను. కౌపీనం పెట్టుకున్నవాడు మహాభాగ్యవంతుడు. నిజమేనా? అంటే మహాభాగ్యవంతుడు కూడా పొందలేనటువంటి ఆనందాన్ని ఈయన పొందుతాడు. ఒక పెద్ద షావుకారు ఉన్నాడు మాకు తెలిసిన ఆయన. ఆయనకు నా సుమారు 100 టిప్పర్లే ఉన్నాయి. పెద్ద కాంట్రాక్ట్. ఏ టిప్పర్ కింద మనిషి పడిపోయినా ఈయన వచ్చి ఈయన ఏడుస్తూ ఉంటాడు. ఎందువల్ల? ఆయనకి ఎంత కట్టాలనో, ఏమి చేయాలనో, ఎంత కేసులో ఏమిటో అని. కానీ ఆయనకి సంతోషం ఉందా? మరి ఆస్తి ఉంది, పెద్ద కాంట్రాక్టు, సుమారు 100 మంది పనిచేస్తున్నారు, కానీ ఆనందం ఉందా? లేదు. అందువల్ల ఏం చెప్పారు? ఏమీ లేకపోతేనే ఆనందము అని శంకరాచార్యులు వారు ఐదు శ్లోకాల్లో కౌపీనవంత కలుభాగ్యవంతని ఒక మకుటం పెట్టి చెప్పాడు ఆయన. ఏం చేస్తాం, అలాగా ఉంది. వాళ్ళందరూ తెలుసుకున్నారు. జనక మహారాజు రాజ్య పరిపాలన చేస్తూ ఉండిన ఇదంతా అనిత్యం అని తెలుసుకున్నాడు ఆయన. అంబరీషుడు రాజ్య పరిపాలన చేస్తూ కూడా భగవద్భక్తుడే, ఇదంతా అనిత్యం అని తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకొని వాళ్ళు ముక్త భాగులైనారు. కానీ మనకు తెలియక ఏం చేస్తున్నారు సర్వప్రజానీకము? బందీకృతులై నానా బాధలు పడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడు సర్వభూతాంతరాత్మ, తన ఏకరూపమును బహువిధములుగా వ్యక్తపరుస్తున్నాడు. ఆయనేమో ఒక్కడే అనేక రూపాలుగా
కనబడుతూ ఉన్నాడు. ఎలా కనబడుతూ ఉన్నాడు? మన వాళ్ళు కూడా డబుల్ యాక్షన్ చేయడమే కాకుండా మన పెద్ద ఆయన 5 పాత్రలు చేశాడు. మన రామారావు 5 పాత్రలు చేశాడు. ఇప్పుడు ఒకడా లేక 5 మందియా? లేదు, ఒక్కడే 5 రూపాలుగా ఉన్నాడు. అయితే ఈ విధంగా ఆ భగవంతుడు ఒక్కడే అనేక రూపాలుగా ఉన్నాడు. దానికి పోతనామాత్యుడు గజేంద్ర మోక్షంలో ఒక పద్యం చెప్పాడు. నర్తకుని భంగి పెక్కుకు మూర్తులతో నెవ్వడాడు మునులు దివుజులు కీర్తింపనేరెవ్వని వర్తన మురులెరుగరట్టివాను తింతున్. ఒక్కడే ఒక నటుడు అనేక రూపాలు ధరించినట్లుగా భగవంతుడు అనేక రూపాలు ధరించినాడు. ఎన్ని రూపాలు, ఎన్ని రకాలు? 84 లక్షల రకాల రూపాలు ధరించినాడు. కోట్ల కొలది ప్రాణులుగా తయారైనాడు. కానీ ఎవరు? ఒక్కడే. ఇందులో ఎవరన్నా ఉన్నారా? మరొకరు లేరు. మనం అనుకుంటాం ఆయన వేరు, ఈయన వేరు, ఆయన వేరు, ఈయన వేరు అని. కానీ ఒక్కడే ఉన్నాడు. ఇలా అనుకోవడం వల్ల మనకు లాభమేమి అని అంటే, అందరం ఒకటే నాయన, పరస్పర రాగద్వేషాలతో కామక్రోధాతలతో ఒకరు ఒకరు కొట్టుకోవడం ఎందుకు, యుద్ధాలు చేసుకోవడం ఎందుకు? నాది గొప్ప, నీది గొప్ప అనుకునేది వద్దు, హాయిగా ఉండు అని చెప్పేదానికే ఈ వేదాంతం బయలుదేరింది. ఇంక దేనికోసం కాదు వేదాంతం, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, కనకము, కాంత, కిరీటము, కీర్తి కొరకు కాదు. వీరన్నీ తీసేసేదానికే ఈ వేదాంతం బయలుదేరింది. ఈ ఆత్మస్వరూపము ఆ మనోపలకం పైన పడగానే అనేక రూపాలుగా తయారయ్యాయి. ఈ ఆత్మస్వరూపం అనేకమైంది. ఎన్ని రూపాలు తయారైంది? మనోబుద్ధి చిత్త అహంకారములుగా మొదట 4 అయింది. ఆ తరువాత దీనికి గుణాలు అనేకం వచ్చినాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములనేటువంటి 6 అరిషడ్వర్గాలు వచ్చినాయి. అందరితోనే ఆగిందా? ఇంకా అనేక గుణాలు వచ్చినాయి. ఏది? అనేక రజోగుణం, తమోగుణం, సత్వగుణం వచ్చింది. ఇన్ని గుణాలతో కూడింది ఎవరు? మన మనస్సే కూడి ఉన్నది. మనస్సు రకరకాలుగా ఉంది. చుట్టూ మొదలేమో ఒకటే, దానికి శాఖోపశాఖలు, కొమ్మలు పెట్టే ఆకులైనాయి. మొత్తం 8 లక్షల ఆకులుగా తయారయ్యింది. దీనిని ఏమంటారంటే అశ్వత్థ వృక్షం అని కూడా అంటూ ఉన్నారు. ఇట్లా ఇన్ని రకాలుగా తయారైనటువంటిది ఏమిటయ్యా అనంటే, మనకు ఇంత వేదాంతం ఎందుకు చెబుతూ ఉన్నాయంటే, ఒక భగవంతుడు ఒక్కడే, ఈ నామరూపాలన్నీ విద్యారూపాలు, వీటిని అన్నింటినీ వదిలేసి ఇవన్నీ సత్యం కాదు, అసత్యం అని తెలుసుకొని శాంతిగా ఈ జన్మకు వచ్చిన దానివల్ల శాంతిగా ఉండునాయనా అని చెప్పడం జరిగింది. అనిత్యమైన శరీరములో, అనిత్యమైన ఈ ప్రపంచములో నిత్యమైన భగవంతుడు ఉన్నాడు. దానిని ఆత్మ కూడా అంటారు. గృహము అనిత్యము. గృహములో ఉన్న ఆకాశం నిత్యం, అవునా కాదా? మనకు ఎన్నో బిల్డింగ్లు చూసి ఉంటాం, పెద్ద పెద్ద, ఇప్పుడేవో పాత 100 సంవత్సరాల బిల్డింగ్, మన వాళ్ళు ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. కానీ ఇది సత్యమా? సత్యం కాదు. అందులో ఉన్న ఆకాశం, ఆ బిల్డింగ్ కట్టకపోవడం ఉంది, కట్టిన తర్వాత ఉంది, మళ్ళీ ఆ కట్టడం అంతా శిథిలమైన తర్వాత కూడా, ఆ గృహం శిథిలమైన తర్వాత కూడా ఆకాశం ఉంది. శరీరం పుట్టక పూర్వము ఆత్మ ఉంది, పుట్టిన తర్వాత ఉన్నది, తర్వాత శరీరం నశించిన తర్వాత ఉన్నది. అంది ఆ నశించినటువంటి ఆత్మనే నేనై ఉన్నాను అని నువ్వు తెలుసుకో. నచికేతసునికి యమధర్మరాజు చక్కగా అనేక విషయాలు తెలియజెప్పాడు. మిగతా విషయాలన్నీ కూడా రేపు మనం తెలియజెప్పుకుంటాం.